హలో నమస్తే, మీరు చూస్తున్నారు ట్రావెల్ ఇద్దానా. ఈరోజు మనం కోరంగి దగ్గరకు వచ్చామండి. ఇక్కడ ఉన్న లొకేషన్లు అన్ని మీకు చూపెడతాను. ఇదంతా మడాడు ఫారెస్ట్ అన్నమాట. ఇక్కడున్న లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, మీకు కూడా చూస్తారని ఆశిస్తున్నాను. మీ వీడియోని కానీ ఇప్పటికి కూడా లైక్ కొట్టకుండా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్. కొరింగ ఫారెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా తాళదేవ మండలం చెందిన కొరింగ అనే గ్రామంలో ఉంది. ఈ ఫారెస్ట్ను చేరుకోవడానికి కాకినాడ నుండి 12 కిలోమీటర్లు, రాజమండ్రి నుండి 70 కిలోమీటర్లు, అలాగే అమలాపురం నుండి 51 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో మేమైతే బైక్ మీద బయలుదేరి ఇక్కడ దాకా వచ్చామండి. వింటర్ టైంలో ఈ ప్లేస్కి వస్తే వలస పక్షులు చాలా ఎక్కువ కనిపిస్తాయంట. ఇక్కడ చూసుకుంటే సముద్ర డాబేలను మరియు అలాగే సముద్ర పిల్లలను కూడా ఇక్కడ బొమ్మల కింద ఏర్పాటు చేశారు. ఈ మడాడవిలో ఇవి ఎక్కువగా కనిపిస్తాయంట. చెక్కతో కట్టిన వంతెన చాలా బాగుంది కదా. ప్రకృతిలో చాలా అందమైన ప్రదేశాలు కనిపిస్తుంటాయి. అటువంటి ప్రదేశాల్లో ఒకటి కొరింగ ఫారెస్ట్. అన్నట్టు ఇక్కడ ప్లాస్టిక్ బాటిల్ని నిషేధించడం జరిగింది. సో మీరు ప్లాస్టిక్ బాటిల్ని, ప్లాస్టిక్ కవర్ని ఇక్కడ తేకుండా ప్రకృతిని కాపాడతారని అనుకుంటున్నా. అబ్బబ్బబ్బబ్బా, ఏముందండి ఇక్కడ లొకేషన్! ఈ చక్రవంతుల మీద నడుస్తూ ఇక్కడ ఉన్న ప్రకృతిని అలా అనుభూతి చెందుతుంటే ఆనందం వేరేగా ఉంది. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి అడవులు చూడాలనుకుంటే ఈ కొరింగ ప్లేస్ చాలా బెస్ట్. ఇక్కడ ఉన్న లొకేషన్ ప్రతిదీ మీకు చూపించడం కోసం వీడియోని కొంత ఫుల్గా లెంత్లో తీయడం జరిగింది. సో ఈ వీడియోని పూర్తిగా చూసి ఆనందిస్తారని అనుకుంటున్నా. సో పదండి, ఇంకా ఎదుర మంచి మంచి లొకేషన్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం.
ఇక్కడ చూసుకుంటే మనం మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి. ఈ లొకేషన్ లో మన ఫోటోషూట్ ఇప్పుడే మీరు చూసే ఉంటారు, తీసుకున్నారు చాలా మంది. సో ఈ లొకేషన్ లో ఫోటోషూట్ అయితే చాలా పెర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక్కడే వెడ్డింగ్ షూట్లు కూడా జరుగుతున్నాయి. సో ఇంకా ఏదైనా మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. ఈ అడవిలో 120 జాతుల జంతువులు నివసిస్తున్నాయంట. అలాగే 30 రకాల చెట్లు జాతులు కూడా ఇక్కడ పెరుగుతున్నాయి. ఈ మడ అడవులు అనేది ఉప్పు నీరు మంచినీరు కలయికతో పెరుగుతున్నాయన్నమాట. ఇలా ఎదరగెళ్తుంటే మాకు అక్కడక్కడ కోతులు కూడా కనబడ్డాయి. సో మీరు ఏమైనా తిండి పదార్థాలు మాత్రం ఇక్కడ తెచ్చుకుని ఉంటే మాత్రం కొంచెం అవాయిడ్ చేయండి. పట్టినందుకు కాదు, మన దగ్గరకు వచ్చి పీకేస్తాయి అన్నమాట. ఒకవేళ పీకిందో మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇక్కడ చూసుకుంటే నీటి పిల్లలు కూడా ఉంటాయంటండి. సో ఈ పక్కన ఉన్న నదిలో ఈ చేపలను పట్టుకుని వెళ్తున్నట్టు ఇమేజ్ ఉంది. సో ఈ వీటిని ఎక్కువ చేపలను పట్టుకుని వెళ్తాయి అన్నమాట. చూస్తాక ఏదో చిన్న చిరుతపిల్లలా కనపడుతుంది కదా. సో ఫైనలీ మనం బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ చూసుకుంటే మనకి మార్నింగ్ 9 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే ఈ బోటింగ్ ఉంటుంది. మనం కూడా బోట్ ఎక్కేసి అక్కడ ఉన్న లొకేషన్లు అన్ని చూసి ఆనందించేద్దాం. చేపల పడతాకి చాలా పడవలు వచ్చాయన్నమాట. సో ఇక్కడ చూసారు కదా,
చేపలు పట్టుకుని వెళ్తున్నారు, వేట అయిపోయినట్టుంది. ఇప్పుడు మనం చూసుకుంటే కాకినాడ సముద్రం దగ్గరలో ఉన్నాం మనం. చెప్పని ఎలా ఉంది లొకేషన్? ఇక్కడ అయితే చాలా బాగుందండి, కాకపోతే 100 రూపాయలకి న్యాయం చేయలేదు. ఇది అక్కడ సముద్రం లోపల తీసుకెళ్తారు అనుకున్నాను, కానీ 100 రూపాయలకి ఏం మాత్రం న్యాయం చేయలేదండి. ఇంకెవరు రావద్దు ఇక్కడికి దయచేసి. ఏం లేదు, ఇంట్లో తొట్టులో నీళ్లు పోసుకొని తీయబండి. ఈ అన్న సరదాగా మాట్లాడుతున్నాడు అంతే, ఇక్కడ ఉన్న లొకేషన్ అయితే చాలా బాగున్నాయి. చూసారు కదా ఇక్కడ ఉన్న లొకేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. సో ఇక్కడ బోటింగ్ అయ్యి చాలా బాగున్నాయి. మామూలుగా నార్మల్ అయితే మనకి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఒక్కొక్కరికి, 12 మంది వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. సో అదే మనం స్పీడ్ బోట్లో వెళ్ళాలనుకుంటే కాస్ట్ వచ్చి 200 రూపాయలు తీసుకుంటున్నారు ఒక్కొక్కరికి, 8 మంది ఎక్కచ్చు అన్నమాట.
నదిని మనం నది నుంచి సముద్రం అంచు వరకు తీసుకెళ్లారు. సో అక్కడ ఉన్న లొకేషన్లు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి, మీరు కూడా చూసి ఆనందించారు అనుకుంటున్నాను. ఇక్కడ వరకు ఈ వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. జై హింద్, జై భారత్.